బాజకాల లబ్ధము. బాజకాల లబ్ధానికి కాన్సెప్ట్ ఏంటి సార్? నంబర్ పవర్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ. నంబర్ పవర్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ. ఆల్రెడీ మనము ఫండమెంటల్స్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఎలా కనుక్కుంటాము? బాజకాల లబ్ధము, నంబర్ పవర్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ. ఫస్ట్ 120కి కారణాంకాలు కనుక్కోవాలి. అంటే 2 పవర్ 3 × 3 × 5. 2 పవర్ 3 ఏమో 8. 8 3 = 24. 24 5 = 120. దీనికి కారణాంకాలు ఏంటి? 0 నుంచి 3 4, 0 నుంచి 1 2, 0 నుంచి 1 2. సో 2 2 = 4 4 4 = 16. సో ఆన్సర్ ఎంత? 120/16/8. నంబర్ పవర్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ. నంబర్ పవర్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 120/8. 120/8. భాజకాల లబ్ధము కావాలి అని అనుకుంటే కాన్సెప్ట్ ఏంటి సార్? నంబర్ పవర్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ. నంబర్ ఎంత ఇచ్చాడు? 120. మొత్తం భాజకాలు ఎన్ని? రైట్, 16. 16/2 ఎంత? 8. 16/2 ఎంత? 8. 120/8. ఫైండ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 144. భాజకాల లబ్ధము కావాలి అని అంటే నంబర్ పవర్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ. నంబర్ పవర్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ. నంబర్ ఏంటి సార్? 144. 144. 144కి కారణాంకాలు ఏంటి? 144కి 2 పవర్ 4 × 3 స్క్వేర్. 2 పవర్ 4 × 3 స్క్వేర్. సో ఇదేమవుతుంది? ఇక్కడ చూస్తే 5 × 3/2. 144/15/2. 144/15/2. దీన్ని నేను ఇలా రాసుకోవచ్చా సార్? 144/1/2/15. 144/1/2 ఎంత? 12. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 12/15. 12/15. భాజకాల లబ్ధానికి కాన్సెప్ట్ ఏంటంటే నంబర్ పవర్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ. నంబర్ ఎంత? 144. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత? 5 × 15. 15/2. 144/15/2. దీన్ని హాఫ్ లోపలికి వెళ్తే 144/2 అంటే ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 144. 144కి వర్గమూలం ఎంత సార్? 12. ఆన్సర్ ఎంత? 12/15. 11వ క్వశ్చన్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 12వది, నంబర్ ఆఫ్ కో ప్రైమ్స్ ఆఫ్ 1440 < ఇట్. దీనికి ఒక అద్భుతమైన ఫంక్షన్ ఉంది సార్, అది చేసేస్తే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఆ ఫంక్షన్ పేరే తోషంట్ ఫంక్షన్. తోషంట్ ఫంక్షన్, దీన్ని మనము స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో టౌ ఆఫ్ ఎన్ అని అంటాం. టౌ ఆఫ్ ఎన్ అని అంటాం. అది ఏంటంటే సార్, n × 1 − 1/P1. ఇది ఎలా వచ్చింది కూడా చెప్తాను సార్. 1 − 1/P2, 1 − 1/P3 అండ్ సో ఆన్. సార్ ఇక్కడ నంబర్ ఏంటి సార్? నంబర్ని ఎన్ ఏమో సహజ సంఖ్య, దాన్ని నేను పవర్ ఆఫ్ ప్రధాన సంఖ్యల పవర్లుగా రాస్తున్నాను. P1 పవర్ A × P2 పవర్ B × P3 పవర్ C × అండ్ సో. ఇది తోషంట్ ఫంక్షన్. ఇది తోషంట్ ఫంక్షన్. దీన్ని ఫేమస్ టెక్స్ట్ బుక్లో ఆయిలర్ తోషంట్ ఫంక్షన్ అని అంటాం. ఆయిలర్ తోషంట్ ఫంక్షన్ అంటాం. రైట్, ఒక నంబర్ దానికంటే తక్కువ ఉన్నా ఆ నంబర్ తోటి జతగట్టే సహ ప్రధాన సంఖ్యలు కనుక్కోవడానికి కాన్సెప్ట్ ఏంటంటే n × 1 − 1/P1, 1 − 1/P2, 1 − 1/P3. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాము. కొత్త స్లైడ్లో నేను దీని ప్రూఫ్ చెప్తాను. 1440
దీన్ని ఫస్ట్ ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకుంటున్నాను. 144 into 10 144ని ఎలా రాసుకోవచ్చు సార్ మనము? ఇక్కడ చూడండి, 144ని 2 power 4 into 3 square రాసుకోవచ్చు. 10ని ఎలా రాసుకోవచ్చు? 2 into 5 రాసుకోవచ్చు. దీన్ని 2 power 5 into 3 square into 5 power 1 రాసుకోవచ్చు. ఫస్ట్ ఒక సహజ సంఖ్యని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాయండి. రాసుకున్నాను, ఫస్ట్ నంబర్ పెట్టుకుంటున్నా 1440. 1 minus 1/2 అంటే 1/2. 1 minus 1/3 అంటే 2/3. 1 minus 1/5 అంటే 4/5. అంటే 4/5. నువ్వు ఇక్కడ చూస్తే 5, 6, 3, 2, 3 are 6, 6, 5 are 30. 30 అంటే ఇది 48. 48 into 8. 48 into 8 ఆన్సర్ ఎంత? 384. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 384. మనము ఏదైనా సహజ సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సహజ సంఖ్య కంటే తక్కువ ఉన్న ప్రతి సహజ సంఖ్య ఆ సంఖ్యతోటి సహ ప్రధాన సంఖ్యలు ఎన్ని కావాలి అని అంటే మనం ఒక ఫేమస్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఆ ఫంక్షన్ పేరే ఆయిలర్స్ తోషంట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ పేరే ఆయిలర్స్ తోషంట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏ ఫామ్లో ఉంటుంది? ఎన్ ఇంటూ 1 minus 1/P1, 1 minus 1/P2, 1 minus 1/P3.